హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ఈ వీడియో నాకు చాలా స్పెషల్. ఎందుకు అంటే ఏదో మాటల్లో ఊరికే అన్నది నిజంగానే ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది అనమాట. సో నాకు చాలా స్పెషల్గా హ్యాపీగా అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, ప్లాన్ చేయకుండా, కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. ఈ ఇయర్లో వెళ్తాము మేము ట్రిప్కి అని అనుకున్నాం, కానీ అదే టైంలో బర్త్డే ఆ టైంకి వెళ్తామని అనుకోలేదు. యాక్చువల్గా మేము వెళ్ళిన టైంకి బర్త్డే అయిపోయింది, అప్పటికే ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడే. కాకపోతే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత తిథుల ప్రకారం బర్త్డే అని చెప్పి గుర్తొచ్చిందన్నమాట. అప్పుడు ఇంకా సడన్గా మేము మొత్తం ప్లాన్ అంతా కంప్లీట్గా వెకేషన్లో ఉండిపోయాం కదా, ఎక్కడ సెలబ్రేట్ చేద్దాము అన్నా కానీ ఎక్కడ షాప్స్ అవి ఏం లేవన్నమాట. ఐలాండ్ కదా, ఇంకా ఎక్కడో దూరం దూరంగా ఉండేవి. ఉన్నదంతా వాటర్ ప్లేస్, అక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా లేదు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు అండ్ షాప్స్ లేవు, అక్కడ తెలిసింది కాదు కదా మనకి ప్లేస్. సో అసలు ఏం తెలిసేది కాదనమాట. ఈ ఇయర్ ఎండింగ్ వరకు వెళ్దాము అని అనుకున్నాము, అరౌండ్ బర్త్డే టైంలో వెళ్తాము అని చెప్పి అనుకోలేదు యాక్చువల్గా. సో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. కాకపోతే ఫస్ట్ డే సెలబ్రేట్ చేసుకున్నాం యాక్చువల్ బర్త్డే, తిథుల ప్రకారం అయితే ఉంది అని చెప్పాను కదా. సో అది మేము 14th వచ్చిందన్నమాట బర్త్డే. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు డేట్స్ అస్సలు గుర్తులేవు, వచ్చే రోజు వెళ్ళే రోజు మాత్రమే గుర్తుంది నాకు, ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు రావాలి అని చెప్పి. మధ్యలో డేట్స్ మర్చిపోయాను అసలు నిజంగా. సో ఆ టైంలో నాకు మళ్ళీ తిరిగి మేము 2 ఐలాండ్స్ విజిట్ చేసి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు 9 o'clockకి కిందకు వెళ్ళి వాళ్ళకి రెస్టారెంట్ వాళ్ళకి చెప్పాను అనమాట. సో చెప్పగానే వాళ్ళు కూడా సరే తీసుకొస్తాము అని చెప్పి అన్నారు. కాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను, ఎక్కడ ఉంటాయి చెప్పండి అని చెప్తే, ఈ టైంలో మోస్ట్లీ 8-9 వరకు అంతా క్లోజ్ చేసేస్తారు అండ్ సేఫ్గా కూడా ఉండదు మీరు ఒక్కడ వెళ్ళడము అని చెప్పి అన్నారనమాట. ఇంకా అప్పుడు వాళ్ళే మేము తీసేసుకొస్తాము అని చెప్తే ఇంకా వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేశాను. సో డెకరేట్ చేస్తారు బెలూన్స్ అవన్నీ కూడా నేను ఏం చెప్పలేదు. ఇంకా వాళ్ళే, నేను కేక్ అది తీసుకురమ్మన్నాను కదా అని బెలూన్స్ కూడా ఉంటే వాళ్ళే తీసుకొచ్చి అండ్ మొత్తం అరేంజ్ చేసి ఆ తర్వాత నాకు చెప్పారనమాట. ఇంకా నాకు 11 o'clockకి మళ్ళీ అప్డేట్ చేశారు, తీసుకొచ్చాము అని చెప్పి, కింద డెకరేట్ చేస్తున్నాము చిన్నగా అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత నేను ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చి కింద చూశాను అనమాట ఎలా చేస్తున్నారు అని చెప్పి. సో నేను బయట సోఫాస్ అక్కడ ఉంటాయన్నమాట, అక్కడ చేయమని చెప్పాను. కాకపోతే ఆ రోజు వాళ్ళది ఇంకేదో పార్టీ ఉందన్నమాట, వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళది, వాళ్ళు వస్తున్నారు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు కూడా అని చెప్పి ఇంకా అక్కడ బయట చేయలేదు, లోపల రెస్టారెంట్ లోపల చేసిచ్చారు. నేనేమో బర్త్డేకి సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పి వాళ్ళు ఎందుకో పిలుస్తున్నారు తొందర రమ్మంటున్నారు అని చెప్పి నేను హడావిడి చేస్తుంటే ఎందుకు అర్థమైపోయింది. సో మంచిగా రెడీ అయిపోయి తలదువ్వుకుని హ్యాపీగా నవ్వుకుంటూ వస్తున్నాడు, నేను ఎక్స్పెక్ట్ చేశాను అని చెప్పేసి. నేను సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్తే నాకే సర్ప్రైజ్ ఇచ్చాడు మళ్ళీ. మేమేదో ఊరికే మాటలో సరదాగా అనుకున్నాము ఏదో సెలబ్రేట్ చేసుకోవాలి అండమాన్లో అని చెప్పి, ఈసారి నిజంగానే అయింది. కాకపోతే ఐలాండ్లోనూ ఎక్కడో సెలబ్రేట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది, కాకపోతే అక్కడ ఏవి దొరికే సిచ్యువేషన్ అలా లేదనమాట, అందుకని చెప్పి ఇంకా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఏదైతేనేంటి మొత్తానికి అనుకున్నది జరిగిపోయింది అలా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమీ ప్లాన్ చేయకుండా.